ప్రపంచవ్యాప్తంగా గ్లాకోమా వారోత్సవాలు అనేవి మార్చి రెండవ వారంలో అవేర్నెస్ కోసం అంటే ఈ డిసీజ్ గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం ప్రపంచవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా WHO ఇనిషియేటివ్ తో ఏమి తర్వాత మిగతా వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి కూడా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేటటువంటి వాలంటరీ ఏజెన్సీ కలిసి ప్రపంచవ్యాప్తమైనటువంటి అప్రమత్తని ఈ గ్లాకోమా గురించిన ఒక అప్రమత్తతని ప్రజల్లో కలిగించడానికి మనము మార్చి రెండో వారంలో గత 10 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు సరోజినీ హాస్పిటల్లో కూడా మేము గ్లాకోమా వారోత్సవాల్ని నిర్వహించబోతున్నాం. ఇందులో గ్లాకోమా వ్యాధిగ్రస్తులు, గ్లాకోమా వ్యాధిగ్రస్తులకి ఉన్నటువంటి బంధువులు, ఫ్యామిలీ హిస్టరీ అంటాం. అదేవిధంగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరికైతే లావుపాటి అద్దాలు వేసుకుంటూ ఉంటారో, మయోపియా అంటాం వాళ్ళు, డయాబెటీస్ అంటే మధుమేహము, రక్తపోటు ఉన్నవాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అదేవిధంగా స్టీరాయిడ్ మందులు, ఇంతకుముందు ఏదో కారణం వల్ల ఈ స్టీరాయిడ్ మందులు అనేవి మనం విరివిగా వాడుతూ ఉంటాం, మోకాళ్ళ నొప్పులని, ఆస్తమా అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, తర్వాత ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వాడుతూ ఉంటాం, ఎగ్జీమా, తర్వాత సోరియాసిస్, ఇట్లా రకరకాల జబ్బులకి మనము ఈ యొక్క స్టీరాయిడ్స్ని వాడుతూ వస్తూ ఉంటాం. ఈ వీటిని వాడేవాళ్ళు, ఈ స్టీరాయిడ్స్ని వాడేవాళ్ళు మయోపియా ఉండేవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లాకోమా ఉండేవాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాల దరిదాపుల్లో ఒకసారి కంటి డాక్టర్ గారిని కలిసి పూర్తి టెస్టులు, అంటే దీంట్లో ముఖ్యంగా చెక్ చేయాల్సినవి రెండు ఉంటాయి. ఒకటి కంటిలో ఉండేటటువంటి ప్రెషర్, దాన్నే కంటి బీపీ అంటారు, కంటి ప్రెషర్ అని కూడా అంటారు. కంటి బీపీకి ఒంటి బీపీకి సంబంధం ఉండదు, అది వేరే ఇది వేరే. కాబట్టి కంటి బీపీని మనం కొలవడానికి ప్రత్యేకమైనటువంటి వస్తువులు మా దగ్గర ఉంటాయి. ఆ పరీక్ష చేయించుకొని కంటిలో ఏమన్నా బీపీ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవటం మంచిది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం. ఈ సందర్భంగా మేము ప్రజానీక్యానికి ఇవ్వవలసిన సందేశం ఈ ప్రెషర్ చెక్ చేయించుకోమని చెప్పటమే. అదేవిధంగా దీంట్లో ఉండేటటువంటి కొన్ని విశేషాలు ఏమిటంటే, గ్లాకోమా అనేది ఎలాంటి కష్టాన్ని కలగజేయకుండా కంటికి వచ్చేటటువంటి జబ్బు. కంటికి వచ్చి క్రమేణా దృష్టిని కోల్పోజేసి దృష్టి యొక్క పరిధిని తగ్గించి అంధత్వానికి గురి చేయగలిగినటువంటి శక్తి ఉన్న జబ్బు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా తమ కళ్ళను తాము చెక్ చేయించుకొని ఈ గ్లాకోమాకు సంబంధించిన పరీక్షలు చేయించుకొని గ్లాకోమా ఉందా లేదా, ఒకవేళ ఉంటే దానికి సంబంధించినటువంటి మందులు వాడుకోవడం, డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండటం, చెకప్స్ మధ్య మధ్యలో చేయించుకోవటం, దానికి ఏదైనా అవసరమైతే చుక్కల మందులే మొదట మొదలు పెడతారు. మామూలుగా ఇనిషియల్గా మొదటి డయాగ్నోస్ అయినప్పుడు ఆపరేషన్ కోసం ప్రయత్నం చేయము, మందులతోనే కంట్రోల్ చేయాలని చూస్తాం. లేజర్ ఒకటి ఉంది మనకి. ఈ యొక్క వైద్యాల వల్ల ఈ గ్లాకోమా కారణంగా వచ్చేటటువంటి అంధత్వాన్ని మన జీవిత కాలంలో రాకుండా చేసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా నివారించగలిగినటువంటి వ్యాధి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి వాళ్ళకి అందుబాటులో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్ చేయించుకొని ఈ జబ్బు లేదు లేదా ఉంది, రెండిట్లో ఏదో ఒకటి ఉందో లేదో, ఉంటే తరచుగా మందులు కంటిన్యూగా మందులు వాడుకోవటం, లేదు అనుకుంటే సంతోషంగా మనకి జబ్బు రాలేదు అని మనం సంతోషపడవచ్చు. కాబట్టి ఈ మెసేజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకని దీంట్లో ఈ జబ్బు వల్ల కంటికి ఎరుపు కానీ, నొప్పు కానీ, కంటిలో నీళ్లు గారడం కానీ ఏమీ రావు. సైలెంట్గా కంటి నరాన్ని బలహీనపరిచి కంటి చూపుని తగ్గించి వేస్తుంది. కాబట్టి దీని ఏమంటారంటే, శబ్దం లేకుండా వచ్చే ఒక దొంగతో పోలుస్తారు ఈ జబ్బుని ఇంగ్లీష్లో, సైలెంట్
thief of the sight అని అంటుంటారు. దీంట్లో ఈ జబ్బులో రకరకాలైనటువంటి రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అనవసరం. ముఖ్యంగా ఆ జబ్బు ఏ రకమైన గ్లోకోమా ఇది అనేది వైద్యుడు నిర్ధారించి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి వైద్యము చేయాల్సినటువంటి బాధ్యత వైద్యుల మీద ఉంటుంది. అట్లానే మామూలుగా ప్రైమరీ గ్లోకోమాస్ అని ఏవైతే అంటామో మనము, అవి 40-47 వయసులోనే ముఖ్యంగా ప్రారంభం అవుతూ ఉంటాయి. కానీ 40 ఏళ్ల కంటే తక్కువ ఉండే వాళ్ళకి గ్లోకోమా రాదు అనేది ఏమీ లేదు. వాళ్ళకు వచ్చే గ్లోకోమాస్ కూడా వేరే ఉన్నాయి. కంజెంటల్ గ్లోకోమా, డెవలప్మెంటల్ గ్లోకోమా, సెకండరీ గ్లోకోమాస్ అని ఇవన్నీ కూడా 40 ఏళ్ల ముందు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కానీ కంట్లో కంటి చూపు తగ్గినట్టు అనిపించినా, లేదంటే ఒక వెలుతురు చూసినప్పుడు రంగుల వలయాలు కనపడినా, కన్ను నొప్పి వచ్చినా, తప్పకుండా వైద్యుడిని కలిసి వాళ్ళకి గ్లోకోమా ఉందా లేదా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఈ స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, ముఖ్యంగా ఈ కంటికి దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రికెట్ బాల్ ఇంజురీస్, తర్వాత షటిల్ కాక్ ఇంజురీస్, తర్వాత ఫిస్ట్ ఇంజురీస్, అంటే అరిచి మనం ఏదో పొట్లాటలో అడుగులు కొట్టుకుంటుంటే నేను మధ్యలో వెళ్ళానండి నాకు దెబ్బ తగిలిందని చాలామంది పేషెంట్లు వస్తుంటారు అలాంటి వాళ్ళు. అదేవిధంగా కంటి ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు, ఆపరేషన్లు అయిన తర్వాత కూడా కొంతమందిలో ఈ గ్లోకోమా, సెకండరీ గ్లోకోమా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెటీనా ప్రాబ్లమ్స్కి ఎవరైతే ఆపరేషన్లు చేయించుకుంటారో వాళ్ళు కూడా జీవితాంతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి 6 నెలలకు ఒకసారో 1 సంవత్సరానికి ఒకసారో చెక్ చేయించుకొని కంట్లో బీపీ పెరగలేదు, బీపీ నార్మల్గానే ఉంది అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.